హాయ్ ఫ్రెండ్స్, వీరాస్ ఇంట్రాడే తెలుగుకి స్వాగతం. సో నేను ఫ్రైడే అనాలిసిస్ చేసేటప్పుడు ఏం చెప్పానంటే 36,000 అనేది మేజర్ రెసిస్టెన్స్ అని చెప్పాను. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి అక్కడ నుంచి కిందికి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, 35,600, 500 అవన్నీ రెసిస్ట సపోర్ట్స్ అని చెప్పాను. సో ఒకసారి చూసారంటే మనకి అక్కడ గ్యాప్ అప్ అయితే డౌన్ అవుతుంది అని చెప్పాను. సో అలాగే డౌన్ అయింది. ఒకసారి ఫ్రైడే వీడియో చూద్దాం. అలా కాకుండా మనకి భారీ గ్యాప్ అప్ ఎక్కడన్నా 35,800, 600, 36,000 పైన ఇక్కడెక్కడన్నా గ్యాప్ అప్ అయితే మనకేంటంటే ఫస్ట్ ఇట్లా మనకి లోయర్ లోస్ ఫామ్ అయిన వెంటనే మనం షార్ట్ పొజిషన్ తీసుకున్నామంటే మనకి దగ్గర దగ్గర 35,500, 35,600 వరకు వచ్చే ఛాన్స్ ఉంది. చూసారు కదా. ఇప్పుడు రేపటి అనాలిసిస్ ఏంటి అంటే, ఇప్పుడు మనం ఇక్కడ చూసుకున్నామంటే అన్ని దగ్గర దగ్గర సపోర్ట్లు చాలా ఉన్నాయండి, సపోర్ట్ రెసిస్టెన్సెస్. ఇక్కడ 35,700, 35,600, 35,500, 35,400 ప్రతి ఒక్కటి ఒక సపోర్టే. కరెక్ట్గా చూసుకున్నామంటే ఇక్కడ గీసుకున్నా, ఇట్లా గీసుకున్నా, ఇక్కడ గీసుకున్నా, ఇట్లా గీసుకుంటూ పోతే కింద అంతా వరుసగా సపోర్ట్స్ ఉన్నాయి. అట్లానే పైకి గీసుకుంటే వెళ్ళామంటే ఇప్పుడున్న పొజిషన్ నుంచి 35,950, 35,000, 36,000, 36,100, సో మళ్ళీ 36,200 ఇవన్నీ ఏంటంటే మనకి రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో బ్యాంక్ నిఫ్టీ అంత ఇంట్రెస్టింగ్ అయితే లేదండి, అన్లెస్ అంటే రేపు కొంచెం గ్యాప్ అప్ అయ్యి డైరెక్ట్గా ఇది బ్రేక్అవుట్ ఇచ్చి మనకి ఇక్కడ ఏమన్నా ఇంకొంచెం సేపు టైం స్పెండ్ చేసి బాగా రిపీటెడ్గా దీన్ని టచ్ చేస్తూ ఉంటే ఇది ఏమన్నా కొంచెం బ్రేక్అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదా డైరెక్ట్గా ఇక్కడెక్కడన్నా ఓపెన్ అయిపోయి ఇక్కడ కొంచెం టైం స్పెండ్ చేస్తూ ఉంటే మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. పైకి కూడా ఎక్కువ స్కోప్ లేదండి, మళ్ళీ 200, 250, 300 ఇవన్నీ కూడా రెసిస్టెన్సెస్ ఉన్నాయి. సో స్ట్రిక్ట్ స్టాప్ లో అది కూడా అప్ సైడ్ అంటే మనకి చాలా స్పైక్స్ ఫామ్ అవుతాయి, ఇట్లా కిందికి వచ్చి మళ్ళీ పైకి వెళ్తుంది, కిందికి వచ్చి పైకి వెళ్తుంది, కిందికి వచ్చే దానిలో మన స్టాప్ లాస్ హిట్ అవుతుంది. సో నేనైతే అంత సజెస్ట్ చేయను, రేపు కొంచెం సైడ్ వేస్ ఉంటుందేమో మార్కెట్ అని 100% నేను అనుకుంటున్నాను. పోనీ అట్లా కాదు, కింది సైడ్ ఏమైనా ప్లాన్ చేసుకుందాం రేపు అంటే ఇక్కడ ఫస్ట్ దీన్ని బ్రేక్ చేసింది అనుకుందాం. దీన్ని బ్రేక్ చేసినా కానీ 600 ఒకటి ఉంది, మళ్ళీ 600 తర్వాత 500 అవన్నీ గీయలేదు నేను కావాలని, ఎందుకంటే చాలా మెస్సీగా అయిపోతుంది గ్రాఫ్ అని. సో ఇక్కడ వచ్చేసేసి మనకి ఇట్లా ప్రతి చోట మనకేంటంటే ఇట్లా ఫ్లాట్గా వెళ్తాయి. సో అన్లెస్ అంటిల్ 35,400 కంప్లీట్గా బ్రేక్ చేస్తే మనకు కొంచెం డౌన్ ట్రెండ్, ఖచ్చితంగా డౌన్ ట్రెండ్ అంటే వచ్చేసి ఇది బ్రేక్ చేసి ఇంకా పైకి వెళ్లకుండా ఉంటే మనకు డౌన్ ట్రెండ్ వెళ్ళే ఛాన్సెస్ ఉందండి. ఒకవేళ ఇక్కడ కూడా డైరెక్ట్గా వచ్చి బ్రేక్ చేస్తే మనకి అంటే 35,700 బ్రేక్ చేస్తే కొంచెం మళ్ళీ ఇక్కడ ఇవి సపోర్ట్స్ ఉన్నాయి కాబట్టి మళ్ళీ రిటర్న్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇది బ్రేక్ చేస్తేనే తీసుకోవడం బెస్ట్ అండి. ఇక్కడ ఇది బ్రేక్ చేసి వెళ్తే ఎక్కువసేపు ఇక్కడే ఉండి అంటే ఇంకా పైకి వెళ్లకుండా, గ్యాప్ డౌన్ వచ్చినా కానీ పైకి వెళ్లకుండా ఎక్కువగా మనకి ఇక్కడే ఉండి ఇట్లా కిందికి వెళ్ళిపోతే లేదా బ్రేక్ డౌన్ ఇచ్చి ఎక్కువసేపు ఉండకుండా వెంటనే వెళ్ళిపోయినా కానీ మనం ఏం చేయొచ్చు అంటే షార్ట్ పొజిషన్స్ తీసుకోవచ్చు. ఇక్కడ ఇంకా అప్ సైడ్ చెప్పాను కదా, 36,100 పైన అయితే బై పొజిషన్స్ లాంగ్ సైడ్ తీసుకోవచ్చు. ఇక 36,100 నుంచి 35,700 వరకు ఈ మధ్యలో తీసుకోవడం అంటే ఇంక 35,400 నుంచి 36,100 వరకు అంటే దగ్గర దగ్గర మనకి ఈ 700s మధ్యలో ఎక్కడ ఓపెన్ అయినా కానీ పైకి కిందికి స్పైక్స్ ఎక్కువగా ఫామ్ అయ్యి ఈ మధ్యలోనే ఉంటుంది అని నా ఫీలింగ్. కానీ అప్ సైడ్ ఎక్కువగా ఉందండి. సో ఏమైనా తీసుకున్నా కానీ అప్ సైడ్ తీసుకుంటే మీరు కొంచెం ఛాన్సెస్ ఇక్కడ లేదా ఇక్కడ ఇట్లా ఏమైనా ఈ విధంగా వెళ్ళే ఛాన్సెస్ కూడా లేకపోలేదు. సో చూసుకొని దాని ప్రకారంగా అప్ సైడే ప్లాన్ చేసుకోండి. డౌన్ సైడ్ అంటిల్ అన్లెస్ 35,400 బ్రేక్ చేసేంత వరకు డౌన్ సైడ్ అసలు ఏమీ కానీ ప్లాన్ చేయొద్దు. ఇంకా మనం నిఫ్టీలోకి వస్తే బ్యాంక్ నిఫ్టీ కంటే నిఫ్టీ చాలా ఇంట్రెస్టింగ్ ఉంది. ఎందుకంటే బ్యాంక్ నిఫ్టీ అనేది ఆల్రెడీ మనకి మొత్తం మూవ్ ఇచ్చేసింది పైకి, సో ఇప్పుడు స్టక్ అయింది. ఇంకా నిఫ్టీకి ఇంకా స్కోప్ చాలా ఉంది, లైక్ 16,800 వరకు స్కోప్ అయితే ఉంది, బాగా ఈజీగా ఉంది. సో ఇప్పుడు రేపు పొద్దున ఫ్లాట్గా ఓపెన్ అయ్యి మనకి హయ్యర్ హైస్ చేసుకుంటూ వెళ్ళి దీన్ని బ్రేక్ చేసి పైన స్పెండ్ చేస్తే 16,700 బ్రేక్ చేస్తే ఈజీగా 16,800 అయితే వెళ్ళిపోద్ది. లేదు డైరెక్ట్గా 16,800, 16,850 ఆర్ 16,900 అంటే మళ్ళీ ఇలా 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 ఈ సపోర్ట్ 16,700 వరకు వచ్చే ఛాన్సెస్ ఈజీగా ఉంటాయి. అలా కాదనుకోండి, డైరెక్ట్గా ఇది బ్రేక్ చేసింది అనుకోండి, 16,620 ఆర్ 16,600 బ్రేక్ చేస్తే మళ్ళీ ఇలా 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 ఇక్కడ వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది, 16,500 వరకు ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉంది.
లేదు 16,500 బ్రేక్ చేస్తే ఇంకా మనం చెప్పనవసరం లేదు, 16,400 వరకు ఈజీగా వెళ్ళాలి. ఇప్పుడు 16,400 మొన్నటి వరకు బ్రేక్ చేయలేదు కాబట్టి అది మేజర్ సపోర్ట్ అయిపోతుంది, మేజర్ రెసిస్టెన్స్గా ఉండింది కాబట్టి అక్కడి వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సో కొంచెం గ్యాప్ డౌన్ అయితే మనం డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు దీన్ని. అంటే 16,600 కింద ఎక్కడైనా గ్యాప్ డౌన్ అయితే మనము మెల్లిగా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. అలా కాకుండా మరీ గ్యాప్ అప్ అయితే కూడా డౌన్ సైడ్ ప్లాన్ చేయొచ్చు. ఫ్లాట్గా ఓపెన్ అయితే ఇది బ్రేక్ చేసిందంటే అప్ సైడ్ ప్లాన్ చేస్తాం, ఇది బ్రేక్ చేసిందంటే డౌన్ సైడ్ ప్లాన్. సో అదే ఫ్రెండ్స్ ఇవాళ అనాలిసిస్. మళ్ళీ రేపటి అనాలిసిస్తో రేపు మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు, బాయ్.